హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట టమాటా బాత్. మనకు ఫంక్షన్స్లో వేరే టిఫిన్ ఏదైనా చేసినా సరే ఈ టమాటా బాత్ కూడా సైడ్గా ఇంకోటిగా ఉంటుంది. పల్లీ చట్నీతో కానీ, పచ్చిమిర్చి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ దేనితో అయినా బాగుంటుంది. ఈ చట్నీల రెసిపీలు అన్నీ కూడా మన వీడియోస్లో ఉన్నాయి, ఎవరైనా కావాలంటే చూడండి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటా బాత్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఫంక్షన్లలో అయితే నెయ్యి వేయరు, ఆయిలే వేస్తారు. కానీ మనం ఇంట్లో చేసుకుంటాం కదా, నెయ్యి వేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10-15 వరకు జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు వేసుకోవటం అనేది మీ ఇష్టము, ఇంకా ఎక్కువైనా వేసుకోండి, తక్కువైనా వేసుకోండి. ఈ దోరగా వేగిన జీడిపప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు శనగిత్తనాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. నేను ఇలాంటి వాటిల్లోకి జీలకర్ర వేయను, మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా గెరటితో తిప్పుతూ వేయించుకోండి, అన్నీ మంచిగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోనే 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చీలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది కొంచెం వేగితే బాగుంటుంది మనకి. 1 నిమిషం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చిన్నవైతే 2 టమాటాలు పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, లేదా పెద్దదైతే కనుక 1 టమాటా సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా 1-2 నిమిషాల పాటు ఇలా వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతోటి, మనం 1 కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు రవ్వే వేస్తున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ వేశాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు అనేది కలర్ కోసం వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ అయినా వేయండి. మనకు బయట చేసేదైతే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేస్తారు. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు చూసుకోండి, ఉప్పు ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇలా గెరెట్తో తిప్పుకుంటూ మనం రవ్వ వేసుకోవాలి. నేను ఇక్కడ మీకు 1 కప్పు రవ్వ చూపించాను కదా, ఆ రవ్వ అంతా కూడా వేయను నేను, 1/4 కప్పు రవ్వ మిగులుతుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఎప్పుడైనా సరే వాటర్లో రవ్వ వేసేటప్పుడు ఇలా తిప్పుకుంటూ కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఇంక ఇప్పుడు మనకి టమాటా బాత్ అంతా కూడా దగ్గరగా అయిపోయింది చూడండి. ఇంక ఇలా అయిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే మనం వేయించి ఉంచిన జీడిపప్పులు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. ఒకవేళ జీడిపప్పులు మీకు మెత్తగా ఉడికిపోయినా ఇష్టమే అనుకుంటే ఇలా పక్కకు తీసుకోకుండా తిరగమాతలో అయినా ఉంచేసుకోవచ్చు. ఇలా మనం లాస్ట్లో జీడిపప్పులు వేసుకోవటం వల్ల కరకరలాడుతూ అదొక స్పెషల్ టేస్ట్గా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా టమాటా బాత్ రెడీ అయిపోయింది. ఈ టమాటా బాత్ మీకు ఇంకా కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం రవ్వ తక్కువ వేసుకోండి. ఇంక ఈ టమాటా బాత్ని నిమ్మకాయ పిండుకొని పల్లీ చట్నీతో తింటే అదిరిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.